మిత్రులకు నమస్కారం అండి. మన ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో మనము వరిలో పురుగు మందులు దాని గురించి మనం తెలుసుకుందాం. నేను ఇది కొద్దిగా ఎర్లీ అంటే ఎడగారు అంటారు, కొద్దిగా ఎర్లీగా పెట్టినటువంటి పొలం ఇది. ఇదొక 30 గుంటలు నాటేసిన, ఇదొక 20 గుంటలు దాని తర్వాత అంటే నెల కరెక్ట్ నెల రోజులే. నేను ఈ రెండింటి మధ్యలో విషయం ఏంటంటే, నేను ఇది నారుమల్లో కార్బోఫ్యూరాను 3G గులికలు చల్లినండి. నేను ఈ నారులో నారు తీతకు ఒక కరెక్ట్ 8 డేస్ ముందు, ఇక నారు 8 రోజులు పీక్తో అనగా చల్లడం జరిగింది. 3G గులికలు అంటే ఒక సెంటుకు 800 గ్రామ్స్ చల్లాలి, కానీ నేను 1 కిలో చల్లిన. ఇదే సేమ్ నాకు వీలు కాలేదు దీంట్లో, ఈ నార్మల్లో నేను చల్లలేదు. అయితే దానికి దీనికి మనకు తేడా ఏంటంటే, దీంట్లో మొగి పురుగు అనేది అసలు ఎట్టి పరిస్థితులలో ఎక్కడ మీరు చూసినా కూడా నీట్గా మనము అయితే నీళ్ళల్లో కడిగినట్టుగా ఉంటుంది. ఈ ప్లాట్ మీరు ఎక్కడైనా చూడండి, నీట్గా అంటే నీట్గా సరే ఒక డాట్ కానీ నీకు ఎక్కడైనా మొదలల్ల మొదలు ఎక్కడైనా ఇగో చూడండి, ఎక్కడ మొగి పురుగు అనేది మనకు అవశేషాలు కానీ దాని ఏది లేదు. సేమ్ ఇదే గెట్టు ఇదే కథ చూడండి, ఇక్కడ విపరీతమైనటువంటి ఒక మొగి పురుగు వచ్చిందండి. విపరీతమైనటువంటి మొగి పురుగు ఇది నెల మీద 15 రోజులు ఆ ప్లాటు, ఇది మాత్రము నెల మీద 15 రోజులు, అది మాత్రం నెల ఒకటే నెల చూడండి. మొగి పురుగులు విపరీతంగా మొగి పురుగు ఇగో ఇదండి, దానికి తీనికి తేడా. ఇగో ఇది మనం ఇట్లా పట్టుకుంటే ఉత్తరం ఊసొస్తుంది. ఎప్పుడో చనిపోయింది ఇది మొగి చనిపోయింది. కారణం ఏంటంటే, మనము ఎట్టి పరిస్థితులలో ఎంత పని ఉన్నా ఖచ్చితంగా నారుమల్లో కార్బోఫ్యూరాన్ అనేటటువంటి గోళీలు చల్లాలి. మనకేం పెద్ద అది ఖర్చుతో కూడుకున్న పని కాదు. కాదంటే ఏంటంటే, మనం వీలు కాక చాలా అంటే చాలా ఉన్నదండి ఈ పొలంలంతా. ఇగో చాలా అంటే చాలా ప్రతి దానికి ఒకటి, ప్రతి పాదకు ఒకటి రెండు. ఇగో ఇట్లా ఇదండి, ఇది ఏమవుతుందంటే విస్తరిస్తుంది. ఇక ఒకదానికి ఒకటి విపరీతంగా తయారవుతుంది. మనం పెట్టేది 60-100 రూపాయలలో అయ్యే ఖర్చును ఇవాళ వేలలకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే నేనేమంటున్నా అంటే, సరే జరిగినప్పుడు దీనికి సస్యరక్షణ చర్యలు ఏంటి అని అంటే, ఇప్పుడు నాణ్యమైన మందులు, మంచి మందులు, టెక్నాలజీ ఉన్నటువంటి మందులు వచ్చినాయి. నేను మాత్రం దీనికి ఒక 40 ml బైఫిత్రిన్ 10 EC నేను ఆంట్రకాల్లో కలిపి పొడి మందు అది దాంట్లో కలిపి నేను స్ప్రే చేయడం జరిగిందండి. 30 గుంటలకు కరెక్ట్ 5 పంపులు పట్టింది. తేడా ఉన్నది 3-4 రోజులే. ఎప్పుడైతే మనం స్ప్రే చేసినాక 1-2 గంటల తర్వాత మనం బియ్యంలో ఉండేటటువంటి పురుగులు, తెల్ల పురుగులు బయటికి వచ్చి మన కనబడతాయి. మనం వెంబడే 1-2 గంటలలో మనకు తెలిసిపోతుంది. ఇదే చూడండి, మీరు మొత్తం పాదు మొత్తం బీగినా కూడా నీకు ఒక్కటి కూడా డిస్టర్బెన్స్ కననే పడదు. మనకు అసలు డిస్టర్బెన్స్ అనేది ఉండనే ఉండదు. అదే అండి తేడా. అంటే ఇది మనము కరెక్ట్ నెల 15 రోజులకు చేయవలసిన అత్యవసరమైనటువంటి పని. నువ్వు చేయలేదనుకో విపరీతమైనటువంటి అంటే మనకు 40% డ్యామేజ్ జరుగుతుంది. ఇది అండి మనం దయచేసి ఎవరైనా మన మిత్రులు ఎవరైనా తెలియకుంటే తెలుసుకొని తప్పకుండా ఈ మందును స్ప్రే చేసి మనం వచ్చే వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం.